కడుపులబెట్టుకొని అప్పుడు స్థానిక ప్రాంత వాస్తవాలు ఎవరున్నా కూడా మనం విస్మరించి ఈ రోజానను మనం ఎన్నుకోవడం జరిగింది ఇట్లా మూడు సార్లు మనం ఎన్నుకున్నాం ఈయనకంటే ముందు వీళ్ళ తండ్రి గారిని కూడా మూడు సార్లు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు మనం ఎన్నుకున్నాం అందులో ఈ సిరిసిల్ల కూడా ఒకటి ఇద్దర్ని మూడు సార్లు ఎన్నుకుంటే ఇప్పుడు ఇద్దరు కలిసి మనకు మూడు నామాలు పంగ నామాలు పెడుతున్నారు వీళ్ళిద్దరు కలిసి చాలా దౌర్భాగ్యం ఇది ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిక చేస్తున్నా మీరంతా మా సోదరులే మనం కలిసి ఉన్న వాళ్ళమే కానీ ఉద్యమం ఉద్యమమే ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే బిడ్డలారా జాగ్రత్త ఈ రోజు నా తమ్ముడు దండు నరేష్ అనే మనిషి ఎస్ చేసింది కావచ్చు మీరు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ దిమ్మలు కలవట్లేదా మీరు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ జెండాలు కలవట్లేదా మీరు ఇక్కడ ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహాలు తరగడానికి ఇక్కడ ఉన్న ఒక పెద్ద మంచి ప్రధాన నాయకుడు తీసుకుపోయి ఎక్కడ చేయలేదా అప్పుడు మీరు చేస్తే సంసారం మన ఇప్పుడు ఉద్యమం చేస్తే ఇక మీకు అర్థం కావాలి వాళ్ళు మాట్లాడే మాటలు అసలు మీరు ఎల్లారెడ్డిపేట బిడ్డ వాస్తవ్యులా లేకపోతే ఆయనకు సంబంధించిన పొత్తులని సందర్భంగా కొడుతారు గుండెలే చేసుకొని మీకు మీరే ప్రశ్నించుకోవాలి ఇళ్లలోకి వెళ్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని తరిమి కొడతారు బిడ్డలా ఈ దేశ పోరాటం ఈరోజు మా గురించి కాదు మన పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఆయన ఇచ్చే నాలుగు కాంట్రాక్టర్ కక్కుతుపడి కాంట్రాక్టర్ దగ్గర వచ్చే కమిషన్ల కక్కుతుపడి ఈ నలుగురు నాయకులు దగాకోరు నాయకులు మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన నాకు ఇంతకుముందే తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు భర్తనట ఆయన పేరేందో మీకు అందరికి తెలుసు బహుశా ఏంటయ్యా ఆయన పేరు ఎల్సాని మోహన్ అట ఆ ఎల్సాని మోహన్ అంటే పెద్ద ద్వారా చెప్పిండట నా దగ్గర తుపాకు ఉంది గన్ను ఉంది గన్నుతో కాల్చేస్తాను ఏ బిడ్డ ఇక్కడ ఉన్నదా నువ్వు వచ్చి కాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాం రా చంచాగిరి మాటలతో మనకు వ్యక్తిగతమైన దేశాలు పంచే ప్రయత్నం చేసుకోకండి జిల్లా సాధన గురించి మేము పోరాటం చేస్తున్నాం ఈ చేసే పోరాటంలో నాకు అడుగడుగున నాకున్నటువంటి అన్నలు తమ్ములు అక్కలు తండ్రులను ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు తమ్ముడు నరేష్ అనే మనిషిని పోలీసులు తీసుకుని వచ్చి చిత్రహింసలు పెడుతున్నారంటే ఊటా ఊటిన 40 మంది అడ్వకేట్ ఇక్కడికి వచ్చాం ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నా ఏ ఒక్కరు భయపడకండి ఉద్యమంలో పాల్గొనండి ఏ ఒక్కరికి ఏ రకమైన అన్యాయం జరిగినా మొట్టమొదటిగా న్యాయవాదులు అంటారు ముందంటుంటారు మా శవాల మీదకి వెళ్ళే మీ దగ్గరికి రావాలి తప్ప మీ దగ్గరికి ఏ పోలీసులు రారు ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరు దయచేసి ధైర్యంగా ఉద్యమంలో పాల్గొనండి ఇంకో మాట ఈ సందర్భంగా ఇక్కడ పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా నేను ఏదైనా జరిగితే మీ అధికారం ప్రకారం పెడితే కేసులు పెట్టుకోండి కానీ ఎక్కడ కూడా ఇల్ ట్రీట్మెంట్ చేయాలని ఏ చట్టం కూడా చెప్పలేదు మీకు అనవసరంగా నా తమ్ముళ్ళ మీద నా తండ్రుల మీద నా అన్నల మీద నా అక్కల మీద కనుక చెయ్యి కనుక పడితే కబర్దార్ బిడ్డలారా మీకున్న కాగితేస్ మీకుండొచ్చు మాకు నల్లగొట్టు ఉంది జాగ్రత్త మళ్ళొక్కసారి హెచ్చరిక చేస్తున్నా ఇది ఉగ్ర రూపం దాల్చిన తర్వాత మమ్మల్ని తట్టుకునే శక్తి ఆ కేసీఆర్ కూడా లేదని సందర్భంగా హెచ్చరిస్తున్నా నేను మీరొక ఉద్యోగస్తులు మీ పరిమితికి తగ్గట్టుగా మీరు ఉద్యోగం చేసుకోండి అంతే తప్ప ఒక అధికారికి తొత్తుగా వ్యవహరించి ఈ రకంగా చేస్తామంటే దానికి బాగా మీ కాకి డ్రెస్సులు పక్కన పెట్టుకొని టీఆర్ఎస్ కండవాలు వేసుకొని ఊరంతా తిరిగానని చెప్తున్నాను ఇది మంచి పరిణామం కాదు మీకు మాకు వ్యక్తిగత దేశాలు ఏం లేవు మేము మీ ఆస్తులు పాస్తులు పంచుకోవడానికి రాలేదు ఉద్యమంలో ఈరోజు అన్ని పక్కన పెట్టి మాకున్నటువంటి కోర్టు న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి భార్య పిల్లలు అందరినీ పక్కన పెట్టి కంటి మీద కొనుక్కు లేకుండా 20 రోజుల నుండి నిరంతరంగా మేము శ్రమిస్తూ ఈ ఉద్యమాన్ని ప్రజల దగ్గర తీసుకొస్తున్నాం ప్రజలను చేయదని పడుతున్నాం ఈ రోజు ఇంకో విషయం అర్థం కావాలి ఈ రోజు జెండా గద్దె కూడా కొట్టేటువంటి వ్యక్తి వాళ్ళు కాదు ఒకప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తనే ఈ రోజు వాళ్ళ కడుపులే మండుతున్నాయి ఇప్పుడున్న వల్ల నలుగురు నాయకులు తప్ప ప్రజలు మీ వెనుక లేరు దయచేసి ఈ నాయకులకు మళ్ళొక్కసారి చెప్తున్నా ఇంకొకసారి ఇట్లాంటి విధవ పనులు చేసే ప్రయత్నం చేయకండి మేము ముందరికి వచ్చిన తాత మీ తాత జేజమ్మ కేటీఆర్ కేసీఆర్ గారు కదా వాళ్ళ తాత జేజమ్మ వచ్చిన ఆపలేరని సందర్భంగా హెచ్చరిస్తున్నా అన్నలారా ప్రతి ఒక్కరి జిల్లా సాధన సమితిలో మీ వంతు పాత్ర పోషించండి నాకు ఎక్కువ శాతం ఈ ఎల్లారెడ్డిపేట ప్రాంతానికి సంబంధించిన వాస్తవ్యులు మన గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు సోదరులు కొన్ని వేల మంది నాకు రోజు ఫేస్బుక్లలో మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు
ప్రాంతాల సంబంధించిన వాస్తవీలు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు అమ్మలక్కలు కావచ్చు అందరూ కూడా విధిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనండి మనం పోరాటం చేస్తే తప్ప ఈ జిల్లా సాధన వనతం కాదు ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ ఉత్సవం కూడా ఎంతో పోరాటం చేస్తేనే మనకు తెలంగాణ సాధించుకున్నాం అలాగే ఈ రోజు జిల్లా సాధన మీద మనం పోరాటం చేస్తే ఖచ్చితంగా జిల్లాను మనం సాధించుకుంటాం ఇది ఎవడబ్బా సొత్తు కాదు ఎవడో బెదిరిస్తే వాళ్ళని సాధింప తాడాకుల చప్పట్లకు మనం బెదిరేది లేదు జిల్లా సాధన అనేది మన ముఖ్యమైన హక్కు మనం జిల్లా సాధించుకుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన వనరులు మనకే ఉంటాయి ఈ రోజు తెలంగాణ సాధించుకునే ముందు ఆయన చెప్పింది అదే మన వనరులు మనకు ఉంటాయని ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాం జిల్లా సాధించుకుంటే మన వనరులు మనకే ఉంటాయి ఈరోజు విడుమలైనంత పట్టుబట్టి తీసుకోవడానికి కారణం అదే ఇంతకుముందు అదే విడుమల దగ్గర నుండి వాటర్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక్కు నరసయ్యాలనుకుంటే బహుశా నాకు గుర్తున్నంత వారి పేరు పైపుల వల్ల కొట్టిండు అట్లాగే పెద్ద వీళ్ళంతా మమ్మల్ని ఇబ్బంది పెడతారు వాటర్ రానియకుండా చేస్తానండి బలవంతంగా మన ఇవాళ ఇల్లంతకుండా మండలి తీసుకుపోయి అందులో కలిపే ప్రయత్నం చేస్తాం చాలా దౌర్భాగ్యం దయచేసి దయచేసి ఇక్కడున్న అందరికీ చెప్తున్నా ఈ ఉత్సవం అనేది ఆగేది కాదు ఎవరో బెదిరింపులకు ఆగే ఉత్సవం లేదు మీరు మనస్ఫూర్తిగా ఉత్సవంలో పాల్గొనండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఏ రాత్రి మీరు ఫోన్ చేసినా కూడా స్పందించి తక్షణమే 40 మంది జ్ఞానవాదులు మీరు ముందుంటారు మీ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటారు దయచేసి మనం పోరాటం చేసి జిల్లాను సాధించుకోవాలని మరొకసారి మీ అందరికీ విన్నపం చేస్తూ అందరికీ చేర్చు ఈరోజు ఇంకొక మాట వాస్తవంగా చెప్పాల్సిన మాటనే తమ్ముడు చెప్పిండు ఉద్యమం ఇట్టుంటేనేమో గ్రామాలలో లేదని అంటుంది ఇప్పుడు గ్రామాలలో కష్టనేమో రోజు ఇట్లా అరాచకం చేస్తున్నారని అంటాడు అన్నా మీరు కూడా ప్రతి గ్రామానికి చెందిన వాస్తవ్యులు అందరూ కూడా ఉద్యమంలో పాల్పంచుకోండి ఉద్యమాన్ని తీవ్రతరం చేయండి గ్రామ గ్రామాల వల్ల నాయకులు నిలదీయండి నిలదీసి ప్రశ్నించండి మీకేమైనా సమస్యలుంటే మీ మర్చి మేము మీకు ఆదుకుంటామని చెప్పుకుంటూ జై సిరిసిల్ల జై సిరిసిల్ల జై సిరిసిల్ల జై సిరిసిల్ల జై సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మరి ప్రజానికానికి ఒక పిలుపు జెఎన్టీ యాక్షన్ కమిటీ ద్వారా ఒక పిలుపునిస్తున్నాం ఈ రోజు నుంచి సిరిసిల్ల జిల్లా ఏర్పడేంత వరదాకా ఇంటి పన్నులు కావచ్చు కరెంటు పన్నులు కావచ్చు మీరు కట్టద్దని మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కేసీఆర్ ఎట్లయితే సహాయ నిరాకరణ ఉద్యమం నడిపిండో మనము సిరిసిల్ల జిల్లా కోసం కూడా జిల్లా వచ్చేంత వరదాకా మీకున్నటువంటి కరెంటు బిల్లులు కావచ్చు మీకున్నటువంటి మరి ఇంటి పన్నులు కావచ్చు అన్నీ కూడా కట్టద్దని మరొకసారి మీకు ఈ జెఎన్టీ యాక్షన్ కమిటీ ద్వారా మీకు పిలుపునిస్తున్నాం జై సిరిసిల్ల.